హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. టుడే మన ఛానల్లో టాపిక్ అగ్రిసిట్ ప్రిపరేషన్ ప్లాన్లో సోయిల్ సైన్స్ క్లాస్ 3లో ఉన్నాము. ఈరోజు ముఖ్యమైనటువంటి 50 బిట్స్ని నేర్చేసుకుందాం. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక మీదటి నుండి నా వీడియోస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, ఇంకెందుకు మరి ఆలస్యం, టాపిక్లకు వెళ్ళిపోదామా గాయస్. ఈరోజు సోయిల్ సైన్స్ క్లాస్ 3లో ఉన్నాము. క్లాస్ 3లో బిట్స్ చూసుకుంటే ఏఈసి అనగా ఆనియాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటారు. ఒక ప్రామాణిక నేలను పట్టుకుని ఉన్న మరియు మార్చదగు రుణ అయాన్ల మొత్తం పరిమాణంను డాష్ అని అంటారు. రుణాయాల మారక సామర్థ్యం అని అంటారు. అత్యంత సారవంతమైన నేలల్లో ధనాయానాలు మొక్కలకు అందే శాతం >90% అనేది మొక్కలకు అందుతుంది. అదే మధ్యస్థ సారవంతమైన నేలలో అయితే 50 నుంచి 80% అనేది అందుతుంది. తక్కువ సారవంతమైన నేలలో <50% అనేది ధనాయానాలు మొక్కకు అందుతాయి. నేలలో బాగా ఎండితే డాష్ను సంతరించుకుంటాయి, క్షారత్వాన్ని సంతరించుకుంటాయి. నేలలు బాగా తడిస్తే ఆమ్లత్వాన్ని సంతరించుకుంటాయి, అంటే ఆమ్ల వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆమ్లత్వాన్ని సంతరించుకుంటాయి. పంటలు సాగు పద్ధతి, రసాయనిక ఎరువుల వాడకాన్ని బట్టి డాష్ అనేది మారుతూ ఉంటుంది, pH అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆమ్ల నేలల్లో అసలు మొక్కకు అందని ఎరువు ఏది అంటే భాస్వరం అనేది ఆమ్ల నేలలో అసలు అందదు. అదేవిధంగా చూసుకుంటే క్షార నేలలో అధికంగా మొక్కలకు అందే పోషకాలు ఫెర్రస్సు, మాంగనీసు. అదేవిధంగా లైమింగ్ కొరకు వాడే పదార్థాలు కాల్షియం, మెగ్నీషియం. ఆమ్లనేల పునరుద్ధరణకు వాడే సున్నము ఎకరాకి 3 నుంచి 6 టన్నులు. నల్లచవుని నేలలో పునరుద్ధరణకు వాడే జిప్సం హెక్టార్కి 2 టన్నులు వాడుకోవాలి. గైస్, ఏ నేలల్లో ఎంత pH వాల్యూ ఉంటుందో తెలుసుకుందాం. అత్యధిక ఆమ్లం గల నేలల్లో <4.5 అనేది pH ఉంటుంది. బాగా ప్రబలమైన ఆమ్లంలో 4.6 to 5.0 ఉంటుంది. ప్రబలమైన ఆమ్లం నేలల్లో 5.1 to 5.5 pH వాల్యూ ఉంటుంది. మధ్యస్థ ఆమ్లం నేలల్లో 5.6 to 6.0 ఉంటుంది. స్వల్ప ఆమ్లము నేలల్లో 6.1 to 6.5 ఉంటుంది. తటస్థ నేలల్లో pH వాల్యూ 6.6 to 7.0 వరకు ఉంటుంది. గాయస్, వివిధ రకాల నేలల్లో ఉదయం చూసాక లవణ సాంద్రత, వినిమయ సోడియం అనేది ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. ఫస్ట్గా చూసుకుంటే ఉదయం సూచిక అనేది తెల్ల చవుడు నేలలో 7 నుంచి 8.5 ఉంటుంది. అది తెల్ల నల్ల చవుడు నేలలో అయితే <8.5 ఉంటుంది. నల్ల చవుడు నేలలో అయితే 8.5 to 10% ఉంటుంది. అదేవిధంగా లవణ సాంద్రత అనేది తెల్ల చవుడు నేలలో <4.0 ఉంటుంది. తెల్ల నల్ల చవుడు నేలలో <4.0 ఉంటుంది. నల్ల చవుడు నేలలో వచ్చేసరికి <4.0 అనేది ఉంటుంది గాయస్, లవణ సాంద్రత అనేది. అదేవిధంగా ఇప్పుడు వినిమయ సోడియం అనేది ఎంత ఉంటుందంటే తెల్ల చవుడు నేలలో <15.0 ఉంటుంది. తెల్ల నల్ల చవుడు నేలలో <15.0 ఉంటుంది. నల్ల చవుడు నేలలో <15.0 ఉంటుంది గాయస్. అదేవిధంగా చూసుకుంటే ఏపీలో ఎర్రమట్టి నేలల శాతం 30% అనేది ఎర్రమట్టి నేలలే ఉన్నాయి ఏపీలో. ఎక్కువ లోతు గల నల్లరేగడి నేలల శాతం ఏపీలో 10% మాత్రం ఎక్కువ లోతు కలిగిన నల్లరేగడి నేలలు ఉన్నాయి. అదేవిధంగా ఒక మోస్తారు లోతు కలిగినటువంటి నల్లరేగడి నేలలు ఏపీలో 15% ఉన్నాయి. పసుపు, అల్లం, పొగాకు, మామిడి, జీడి మామిడికి అనుకూలమైన నేలలు ఎర్రబంక నేలలు. అదేవిధంగా చూసుకుంటే భూమిపై పొరల్లో గుర్తించబడినటువంటి మూలకాలు 109, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అది గాయస్, గుర్తుపెట్టుకోండి. మొక్కలు వాటి అవసరాలను కొనుటకు నేల నుండి గ్రహించే మూలకాలను డాష్ అంటారు, పోషకాలు అంటారు. మొక్కలు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాల సంఖ్య ఎన్నిగా గుర్తించబడ్డాయి? 20గా గుర్తించబడ్డాయి. స్థూల ప్రధాన పోషకాలకు ఉదాహరణ NPK, నత్రజని, భాస్వరం, పొటాషియం. వీటిని స్థూల పోషకాలు అంటారు. మొక్కలు తక్కువగా వినియోగించుకునే పోషకాలను ఉపపోషకాలు అంటారు. ఉదాహరణ కాల్షియం మెగ్నీషియం గంధకం మొక్కల తక్కువ పరిమాణంలో వినియోగించుకునే పోషకాలను డాష్ అంటారు సూక్ష్మ పోషకాలు అని అంటారు సూక్ష్మ పోషకాలు మొక్కలు చాలా తక్కువగా వినియోగించుకుంటాయి అదే విధంగా నిర్మాణాత్మక మూలకాలు కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఉపనిర్మాణాత్మక మూలకాలు నత్రజని భాస్వరం గంధకం ఆహార మూలకాలను అదుపు చేసి మూలకాలు ఏమిటి అనుకుంటే పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఈ ఆహార మూలకాలను అదుపు చేసే మూలకాలు సూక్ష్మ పోషకాలను డాష్ అని అంటారు ఉత్పేదకాలు లేదా ఉత్తేజకాలు అని అంటారు గాలిలో నత్రజని శాతం 78% అనేది ఉంటుంది అధిక చలన శక్తి గల అయాన్లు NO3- SO4- BO3- Cl- Mn+2 అదేవిధంగా తక్కువ చలన శక్తి కలిగిన అయాన్లు NH4+, Ka+, Ca+, Mg+. అదేవిధంగా చూసుకుంటే చలనం లేని అయాన్లు అంటే స్థిరంగా ఉండే అయాన్లు H2PO4, HPO4- Zn++. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది ఎక్కువగా అడుగుతాడు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి మొక్కలకు కావాల్సిన పోషకాలను సకాలంలో లభ్య రూపంలో అందించే నేలలను డాష్ అంటారు సారవంతమైన నేలలు అంటారు నీటిలో కరగని భాస్వరం ఎరువు స్లాబ్ ఫాస్ఫేట్ దీన్ని రాక్ ఫాస్ఫేట్ అని కూడా అంటారు పొగాకు బంగాళదుంపల పైర్లకి వాడకూడని ఎరువు MOP ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పొగాకు బంగాళదుంపకి వాడకూడని ఎరువు MOP ఓకేనా అదేవిధంగా చూసుకుంటే గాయస్ పొగాకు బంగాళదుంపలకు పైరుకి వాడవలసిన ఎరువు అయితే SOP వాడుకోవచ్చు MOP అనేది అసలు వాడకూడదు వర్షాభావ పరిస్థితుల్లో నత్రజనిని ద్రావణంగా పిచికారీ చేసేటప్పుడు ఎంత శాతం పిచికారీ చేయాలి 2% పిచికారీ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సహజ పర్యావరణానికి ఎటువంటి హాని జరిగినా దాన్ని డాష్గా చెప్పవచ్చు పర్యావరణ కాలుష్యంగా చెప్పవచ్చు అదేవిధంగా చూసుకుంటే ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు నైట్రిక్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈ మూడు కూడా ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు అదేవిధంగా రేడియో ధార్మిక పదార్థాలు స్ట్రాండియం 90 Cesium-137 ఈ వెరీ ఇంపార్టెంట్ గాయస్ అందుకే స్టార్ మార్క్స్ పెట్టాను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్కి రావచ్చు అదేవిధంగా సహజసిద్ధమైన రేడియో ధార్మిక పదార్థాలు పొటాషియం 40 రుబీడియం 87 కార్బన్ 14 ఓకేనా అదేవిధంగా వరి పొలాల నుండి విడుదలయ్యే వాయువు మీథేన్ చూసారా గాయస్ ఇవి మన ఈరోజు క్లాస్ 3లో 50 బిట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఈరోజు క్లాస్ 3లో ఇంపార్టెంట్ అయిన 50 బిట్స్ నేర్చుకున్నాం మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి 50 బిట్స్తో క్లాస్ 4లో కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైన్ ఇన్ బాయ్